ప్రభునందు ప్రియమైన పెనుయల్ సందేశ వీక్షకులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో శుభములు తెలియజేస్తున్నాం తిరిగి మరలా ఈ రాత్రి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క సువార్తను మనం వినటానికి ఆయన రక్షణ మార్గాన్ని మనం వినటానికి ప్రభు ఇచ్చిన కృపను బట్టి ప్రభుకి ఎంతో కృతజ్ఞతలు వందనస్తులమై ఉంటున్నాం ఈ సువార్త కూడిక ద్వారా కూడా మనం ఆధ్యాత్మికమైన మేలు పొందుకోగలిగినట్లుగా అనేకులు రక్షింపబడగలిగినట్లుగా ఆ ప్రభురక్షకుడే తన కృపను బాయిలుపరచునిగాక ప్రార్థనతో ఈ కూడిక మనం ప్రారంభించుకుందాం సర్వకృపానిధి అగు మా ప్రియమైన పరలోకపు తండ్రి ప్రేమగలదేవ హృదయమార మీకు కృతజ్ఞతలు స్థుతులు వందనములు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం మరొకసారి పెనుయల్ సందేశం ఈ ప్రత్యేక కూడికను బట్టి మీకు వందనములు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా ఈ సువార్త కుడిక ద్వారా అనేకులు ఆధ్యాత్మికంగా మేలు పొందుకోగలిగినట్లుగా లైవ్లో వీక్షిస్తున్న బిడలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి ఎవరైతే ఇంకా రక్షణ అనుభవం లేనివారుగా ఉంటున్నారో దేని చేత వారు బంధించబడిన వారు ఉంటున్నారో ఆ బంధకాల నుంచి విడిపించబడి రక్షణ మార్గంలోనికి తీసుకొని రాబడగలిగేదాని కొరకాయి మీ కృపా సహాయం ఇచ్చి మీరే నడిపించమని సమస్తం మీ కృపగలన దయగలన హస్తాలకు అప్పగించుకుంటూ యేసు రక్షకుని నామంలో స్థుతించి ప్రార్థిస్తున్నాము మా తండ్రి ఆమెన్ పాటల పుస్తకంలో నుంచి మూడు వందల పాడుకుందాం మూడు వందల పది ముక్తిని చేయసునామం శాంతిని చేయసునామం ముక్తిని చేయసునామం शान्ति शान्तिनि चे सुनामम् ए सुनिवेदया सागरं ए सुनीवेदया सागरं एषे महदाता एषे महदाता एषे महदाता సే మహదాత భుక్తిని చేయసునామం శాంతిని చేసునామం భూవిపై నీవు జన్మించినావు భూవిపై నీవు జన్మించినావు చిల్లువపై మరణించవు యేసు సిలువపై మరణించవు సిల్లు అవపై మరణించవుసు సిల్లువపై మరణించవు ముక్తిని చేయసునామం శాంతిని చేయసునామం మన పాపములను పరిహారింపన్

శాంతిని సిల్లువల్లో నీరా చమును క్రయముగా సిల్లువల్లో నీరా చమును క్రయముగా మాకై చెల్లించావు ఏసు మాకై చెల్లించావు మాకై చెల్లించావు ఏసు మాకై చెల్లించావు ముక్తిని చేయసునామం శాంతిని చేయసునామం ముక్తిని చేయసునామం శాంతిని చేయసునామం పరలో మనలను పరమున జేర్చా వరలో మనలను పరమున చేర్చ భూవికి దిగివాచు యేసు భూవికి దిగివాచు భూవికి దిగివాచు యేసు భూవికి దిగివాచు మోక్తిని చే శాంతిని చేయసునామం మూర్తిని చేసునామం శాంతిని చేసునా మన బైబిల్స్ చూపిస్తూ బైబిల్ పల్లవి పాడుకుందాం పటింప శ్రేష్ట గ్రంథము బైబిల్ పటింప శ్రేష్ట గ్రంథము బైబిల్ అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును ఓ పటింప శ్రేష్ట గ్రంథము బైబిల్ ఈ దిన భాగము కొరకై రోమిలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము రొమేల్కి రాసిన పత్రిక ఆరవ అధ్యాయం పదహారవ వచనాన్ని చదువుకుందాం పదహారవ వచనం లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకుందురో అది చావు నిమిత్తముగా పాపమునకే కానీ నీతి నిమిత్తముగా విధేయతకే కానీ దేనికి మీరు లోబడుదురో దానికే దాసులగుదురని మీరెరుగరా ప్రభు చదబడిన ఈ లేఖనాన్ని మన గమనములో ఆశీర్వదించునుగాక సాధారణంగా మనం బయట తుమ్మెదలు అనే వాటిని మనం చూస్తూ ఉంటాం జుమ్కారం చేస్తూ నల్లగా పెద్ద సైజులో ఉంటాయి అవి అవి చాలా బలమైన మరి కందిరీగ జాతికి చెందినవి నల్లగా ఉంటాయి గు అనుకుంటా తిరుగుతూ ఉంటాయి వాటికి ఎంత బలం ఉంటుంది అంటే ఎలాంటి దుంగనైనా ఎలాంటి చెట్టునైనా సరే అది ఎంత బలమైన చెట్టునైనా సరే రంధ్రము చేయగలదు దానిని ఊరికే తొలి చేయగలదు ఎంత లోతుగైనా సరే లోపలికి అది వెళ్ళగలదు అంత శక్తి సామర్థ్యం అనేది ఈ కందిరీగలకు జోరీగలు అంటారు కందిరీగలు అంటారు వాటిని తుమ్మెదలు అంటారు ఎక్కువగా వాటికి అంత బలం ఉంటుంది అంత బలం ఉంటుంది నల్లగా చాలా పెద్ద సైజులో ఉంటాయి అవి ఎలాంటి చెట్టుకైనా సరే అవి రంధ్రం చేయగలవు అలా రంధ్రం చేసుకుంటూ తలుసుకుంటూ లోపలికి వెళ్ళిపోయి తమ గూళ్లను ఏర్పాటు చేసుకుంటాయి అక్కడే బిడలను పెడతా ఉంటాయి అట్లాగా అవి కొనసాగుతూ ఉండేవిగా ఉంటాయి ప్రిలరా ఈ తుమ్మెదలకు వాటికున్న ఒక బలహీనత అని చెప్పుకోవచ్చు మనం బలహీనత ఏమిటంటే అవి మకరందానికి చాలా అట్రాక్ట్ అవుతాయి మకరందం అంటే వాటికి చాలా ఇష్టం ఈ పుష్పాలలో ఉద్భవించే మకరందం అంటే తేనె అంటే అవి చాలా లోబడిపోతాయి ఆ కారణాన పెద్ద పెద్ద పుష్పాలు వికసించి ఉన్నప్పుడు ఇవి ఏం చేస్తాయంటే ఆ పుష్పాల మీద వాళ్తాయి వాలి ఆ మకరందాన్ని తీసుకుంటూ తమను తాము మర్చిపోతాయి తమును తామే మర్చిపోతాయి ఆ కారణం చేత కొన్ని రకాలైన పుష్పాలకి ఒక లక్షణం ఉంటుంది అదేమిటంటే అవి సాయంత్రం అయ్యేటప్పటికీ సూర్యాస్తమయం అయ్యేటప్పటికల్లా ముడుచుకుపోతాయి పూర్తిగా ముడుచుకుపోతాయి పూర్తిగా అవి ముడుచుకుపోయే లక్షణాలు కలిగి ఉంటాయి ఈ తుమ్మెదులకు వాటి గురించిన అవగాహన ఉండదు ఇవి కేవలం మకరందాన్ని తీసుకునే ధ్యాసలో మాత్రమే ఉండి ఆ పుష్పాల మీద వాలి వాటి యొక్క మకరందాన్ని తీసుకుంటూ మైమర్చిపోయి అలాగే ఉండిపోతాయి ఆ సందర్భంలో ఏం జరుగుతుంది అంటే ఈ పుష్పాలు స్లోగా ముడుచుకుపోతాయి ముడుచుకుపోయినప్పుడు ఈ ముడుచుకుపోయిన ఆ పుష్పములో ఈ తొమ్మిదలు అలాగే ఇరుక్కుపోతాయి అవి అలాగే ఉండిపోతాయి లోపల ఉండిపోయి వాటికి ఊపిరాడక కానీ మరే ఇతర కారణాల వల్ల కానీ అవి అలాగే మరణించే పరిస్థితులు కూడా ఏర్పడేవిగా ఉంటాయి ఇంత బలమైన ఇంత శక్తివంతమైన ఈ తుమ్మెదలు ఆ మకరందాన్ని తీసుకుంటూ తమకు ఎంత నష్టము బయట నుంచి జరుగుతుందో గమనించుకోలేని స్థితిలో అవి ఆ మైకములో పడిపోయి ఉంటాయి దానివలన చాలా ప్రాణ నష్టాన్ని అవి తెచ్చిపెట్టుకునేవిగా ఉంటాయి నా ప్రియ స్నేహితుడా సోదరి మనం చదువుకున్న రోమిలికి రాసిన పత్రిక ఆరో అధ్యాయం పదహారో వచనంలో కూడా పౌలు గారు రోమా సంఘానికి రాస్తూ ఈ విషయాన్నే తెలియజేస్తున్నారు ఏమంటారంటే ఆయన లోబడుటకు లోబడిపోవటానికి దేనికి మిమ్ములను మీరు దాసులుగా అప్పగించుకుంటారో లోబడిపోవటానికి మిమ్ములను మీరు దేనికైతే దాసులైపోయి అప్పగించేసుకుంటారో అది చావు నిమిత్తం పాపమునకే కానీ అంటాడు చావు నిమిత్తం పాపమునకే కానీ నీతి నిమిత్తం విధేయతకే కానీ దేనికి మీరు లోబడుదురో దానికి మీరు దాసులైపోతారు అంటాడు ప్రిలరా ఏది నిన్ను ఆకర్షించి ఏది నిన్ను వశపరుచుకొని దేనికైతే నీవు దాసుడుగా దాసురాలుగా అయిపోతావో దేని చేత వశపరచబడతావో దేని స్వాధీనంలోనికి దేని ఆధీనంలోనికి నిన్ను నీవుగా అప్పగించేసుకుంటావో అది ఒకవేళ చావు నిమిత్తమై పాప సంబంధమై ఉంటే ఆ పాపము నిన్ను పట్టుకొని నిన్ను పూర్తిగా అది బంధించి వేసేదిగా ఉంటుంది తుమ్మిదని విధంగా ఆ పుష్పాలు పెద్ద సైజు కలిగిన పుష్పాలు వాటిని లోపల గట్టిగా బంధించేసేసి వాటికి ప్రాణహాని కలిగించేవిగా ఉంటాయో అలాగే నువ్వు దేనికైతే అట్రాక్ట్ అయినావో ఆకర్షితుడవి ఆకర్షితురాలు అయినావో దానిలో ఏదో సంతోషం ఉంది దేనిలో ఆనందం ఉందని దానిలో నాకు సంతృప్తి ఉందని దానిలో తెలియని ఒక ఫీలింగ్ నాకుందని దేని చేత నీవు ఆకర్షింపబడి వశపరచబడి లోపరచబడిన వ్యక్తిగా ఉన్నావో అది నిన్ను క్రమక్రమంగా బంధించి వేసి నిన్ను దాసుడిగా దాసురాలుగా చేసేసుకొని పూర్తిగా తన స్వాధీనంలోనికి తీసుకుంటుంది దానిలో ఉన్న పాప సంబంధమైన భయంకరమైన గుణలక్షణాలను నీలోనికి ప్రవేశింపజేసి నిన్ను మరణపాత్రుడిగా మరణ పాత్రరాలిగా చేసేస్తుంది ఏది నీకు సంతోషము ఆనందము సంతృప్తి అని చెప్పి నువ్వు ప్రవేశించినావో అదే నీ చావునకు నీ మరణానికి కారణమైపోతుంది నీ పతనానికి నీ నాశనానికి అది కారణమైపోతుంది నా ప్రియ స్నేహితుడా సోదరి దేని చేత నీవు వశపరచబడుతున్నావు అది పాప సంబంధమైనదా అది లోక సంబంధమైనదా అది శరీర సంబంధమైనదా అది పూర్తిగా నీకు నష్టాన్ని కలిగజేసేదా భ్రష్టత్వంలోనికి నిన్ను తీసుకొని పోయేదా పతనానికి నిన్ను నడిపించేదా ఎప్పుడైనా నీవు ఆలోచించగలిగినావా ఈ విధముగా ఏదో సంతోషముందని చెప్పి నువ్వు ప్రవేశించిన ఆ భయంకరమైన పాపము నిన్ను బంధించేసింది ఈరోజు కదలకుండా చేసింది దానికి వశపరుచుకుంది దానికి నిన్ను దాసుడిగా దాసురాలుగా చేసేసుకుంది చివరకు మరణ మార్గములో నిన్నది నడిపించేదిగా ఉంది బైబిల్ చెప్తా ఉంది పాపము వలన వచ్చు జీతము మరణము అని చెప్పి ప్రిల్లరా ఏ పాపములైతే మనం కొనసాగుతుంటామో ఆ పాప ఫలితము చివరకు భయంకరమైన మరణానికి నిత్య నాశనానికి నరకానికి నిన్ను తీసుకొని వెళ్ళిపోయేదిగా ఉంటుంది ఇప్పటికే నీవు బంధించబడి దాసుడిగా దాసురాలుగా అయిపోయి ఎంతో వేదన అనుభవిస్తూ ఉన్నావు ఎలా దీని నుండి బయటపడాలని చెప్పి కొట్టుమిట్టాడుతూ ఉన్నావు చాలా వేదన అనుభవిస్తూ ఉన్నావు దీని నుండి నేను ఏ విధంగా తప్పించుకోవాలి అని చాలా బాధపడిపోతూ ఉన్నావు చాలా వేదనకు గురవుతూ ఉన్నావు నెమ్మది లేదు నీకు సంతోషం సమాధానం లేదు చాలా కలవరంతో నీవు ఉన్నావు నా ప్రియ స్నేహితుడా సోదరి ఒకవేళ తుమ్మిద ఆ పుష్ప బంధకాల నుంచి విడిపించబడలేదేమో కానీ మరణానికి గురైపోతుందేమో కానీ దేవుని స్వరూప స్వారూప్యాల్లో చేయబడిన నీవు మాత్రం అలా నష్టపోకూడదని ప్రాణహాని నీకు కలగకూడదని ఆ సర్వోన్నతుడకు దేవుడు నీ సృష్టికర్త అయిన దేవుడు సర్వోన్నతుడకు దేవుడు ఏసుక్రీస్తు ప్రభువుగా ఈ లోకానికి మానవునిగా వచ్చాయి ఆయన నీ పాపముల నిమిత్తమై నీ బంధకముల నిమిత్తమై నీ దాస్యత్వము నిమిత్తమై ఆ పాపమంతా తన మీద వేసుకొని దానికి రావాల్సిన శిక్షను ఆయన సిలువలో అనుభవించి తన ప్రాణాన్ని అర్పించి పరిశుద్ధ రక్తాన్ని చిందించి ఆ రక్తము ద్వారా నీకు విడుదల విమోచన ఆయన సంప్రాప్తము చేసిన వానికి ఉంటున్నాడు సిద్ధపరిచిన వానిగా ఉంటున్నాడు నా ప్రియ స్నేహితుడా సోదరి బైబిల్ తెలియజేస్తూ ఉంది ఇట్టి బంధకాలలో ఇటు భయంకరమైన బంధకాలలో బంధించబడిన వారిని విడిపించటానికే ప్రభరక్షకుడు ఈ లోకానికి వచ్చినాడు బంధించబడిన వారికి విడుదల ప్రకటించుటకు నేను ఈ లోకమునకు వచ్చి అని ప్రభు సెలవిచ్చినాడు అట్టి బంధకాల్లో నీవు కూడా ఉన్నావా వ్యసనాల్లో నీవున్నావా పాప అలవాట్లలో నీవు ఉన్నావా నిన్ను విడిపించడానికి ప్రభు ఈ లోకానికి వచ్చినాడు ఒక్కసారి ఆయన ఆశ్రయించు నన్ను ఆశ్రయించిన వారిని నేను త్రోసివేయను అని ప్రభు సెలవిచ్చినాడు కనుక ఈ రాత్రే ఆ ప్రభు అని యేసుక్రీస్తు వారిని నీ రక్షకునిగా నీ విమోచకునిగా నీ విడుదల కారకుడిగా ఆయన నీ హృదయములను అంగీకరించి నువ్వు ఏ పాపముతో బంధించబడి ఉన్నావో ఆ పాపాన్ని ఆయన దగ్గర ఒప్పుకో ప్రవ్వా ఈ భయంకరమైన పాపములో చిక్కుకుపోయినానయ్యా ఈ భయంకరమైన దుష్టత్వములో ఇరుక్కుపోయినానయ్యా దీని నుండి నన్ను విడిపించు బయటికి రాలేకపోతున్నాను నేను బ్రతుకు నాశనం అయిపోతుంది జీవితం నాశనం అయిపోతుంది భవిష్యత్తు లేని వాడిని అయిపోయినాను శూన్యం అంతా కూడా సమయం వ్యర్థమైపోతుంది జ్ఞానం వ్యర్థమైపోతుంది ధనం వ్యర్థమైపోతుంది నా జీవితమే వ్యర్థమైపోతూ ఉంది అని ప్రభు దగ్గర కనుక నీవు మరుపు పెడితే నీ అతిక్రమాన్ని కనుక నువ్వు ఒప్పుకుంటే ఆ ప్రభురక్షకుడు సిలువలో చిందించిన తన పరిశుద్ధ రక్తం ద్వారా నిన్ను కడిగి నిన్ను పరిశుద్ధపరిచి ఆ బంధకము నుంచి నీకు విడుదల విమోచన ఆయన కలిగిస్తాడు స్వతంత్రులుగా చేయుటకు నేను ఈ లోకానికి వచ్చినానని ప్రభు ప్రకటించినాడు నిన్ను స్వతంత్రుడిగా చేయగలిగిన వాడు నిన్ను విడిపించగలిగిన వాడు ఆయనే గనక నీ విడుదల నిమిత్తమై అమూల్యమైన విలువ కట్టలేని రక్తాన్ని ఆయన అర్పించినాడు గనక ఆ రక్త విలువ నిన్ను విడిపించగలదు ఈ రాత్రే ఆ ప్రభైన యేసుక్రీస్తు వారిని నీ రక్షకునిగా నీ హృదయంలో స్వీకరించు మన పాపములను మనం ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతివంతుడు గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనను పవిత్రులనుగా చేయను ప్రియులరా ఈ విడుదల విమోచన కలిగి స్వతంత్రుడుగా స్వతంత్రాలివిగా ఈ భూమి మీద విజయవంతమైన జీవితాన్ని నీవు జీవించగలవు అట్టి విజయాన్ని నీకు ప్రకటించటానికే విజయశాలుడుగా ప్రభు యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చినాడు ఆయనకి నీ చిన్న హృదయంలో చోటివ్వు నీ హృదయంలోకి రమ్మని ఆహ్వానించు ఆయనను నీ రాజుగా నీ ప్రభుగా ప్రకటించుకో నీ జీవితం మీద నీ బలహీనమైన శరీరం మీద ఆయనకు అధికారం ఇచ్చి చూడు బలమైన విధముగా నిన్ను నడిపించగలడు విజయ పరంపరముగా నిన్ను ఆయన ఈ రాత్రి మిక్కిల అనుకూల సమయం యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుము అప్పుడు నీవును నీ వారిను రక్షింపబడతారు నీ పాపములు క్షమించబడతాయి గొప్ప రక్షణ ఆ ప్రభైన యేసుక్రీస్తు వారు నీకు ప్రసాదించగలడు అట్టి కృప ఆ సర్వశక్తిమంతుడే నీకు దయచేయినగాక ప్రార్థన చేసుకుందాం సర్వకృపానిధి ఎగు మా ప్రియమైన పరలోకపు తండ్రి ప్రేమగల దేవ మీ శ్రేష్టమైన విడుదల విమోచన స్వాతంత్ర్య మాటలు విన్న మా ప్రియులు కొరకే ప్రార్థిస్తున్నాం తండ్రి ఎంతమంది వేటి వేటి ద్వారా బంధించబడినారో వేటికి దాసులైపోయినారో ప్రభు ఆ చావు నిమిత్తమై పాప సంబంధమైన అనేక అలవాట్లకు గురైపోయి భవిష్యత్తు లేక వెలుగు లేక గమ్యము లేక జీవిస్తూ ఉన్నారు తండ్రి అట్టి ప్రియులు ప్రభు రక్షకుణ్ణి జీవితాలు వెలిగించడానికి వచ్చిన రక్షకుణ్ణి తమ హృదయాల్లోనికి స్వీకరించి చెప్పనసకి మును మహిమాయుక్తమైన సంతోషాన్ని వారు అనుభవించగలిగినట్లుగా మీ కృపా సహాయం దయచేయండి ఈ రాత్రే తమ పాపముల నుండి విడుదల పొంది స్వతంత్రులుగా మీ కొరకు బ్రతకటానికి మా బిడలకు కృప నిమ్మని వారిని వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించమని రక్షణ తీర్మానం చేసుకుంటున్న ప్రిబిడలందరిలో కూడా మీ లోతైన కార్యం జరిగించాయి గొప్ప ఆశీర్వాదాలతో చక్కని భవిష్యత్తుతో సంతోష ఆనందాలతో వారిని నింపి నడిపించమని మీ కృపగల నష్టాలకు అప్పగించుకుంటూ ఏసుక్రీస్తు మా రక్షకుని నామంలో స్థుతించి ప్రార్థిస్తున్నాము మా తండ్రి ఆమెన్ మన ప్రభు క్రీస్తు వారి యొక్క కృప తాండీ అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్ముని యొక్క అన్యన సన్నిధి కాపుదల భద్రతా క్షేమం ఇది మొదలుకున్న ప్రభురా వరకు ఈ వాక్యం విని తీర్మానం చేసుకున్న ప్రియబిడలకు సదా తోడై నడిపించునుగాక ఆమెన్ మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములు శుభములు ప్రైజ్ ది లాడ్ తిరిగి మరల వేరొక సువార్త కొడికలో మనం కలుసుకుందాం అప్పటి వరకు ఆ పరిశుద్ధాత్ముడే మీ జీవితాలను నడిపించును నడిపించునుగాక